రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. సుఖీభవ డైరీ ఫామ్ కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చేసరికి మొయ్య అండి. అసలు మొయ్య రాకుండా మనం చెయ్యడం ఎలా? వస్తే చికిత్స ఏంటి? అసలు అది ఏ విధంగా వస్తుంది అనేది మనం చూద్దామండి. మొయ్య అంటే ప్రొలాప్స్ అండి. అసలు ఏంటి మొయ్య రావడం అంటే ఏంటి? అంటే గర్భంతో ఉన్నప్పుడు దాని యొక్క గర్భ సంచి అనేది బయటకు రావడాన్ని ప్రొలాప్స్ మొయ్య అని మనం అంటామండి. ఇందులో రెండు రకాలు అనేది ఉంటుందండి, ఈనుం తర్వాత రావడం, ఈనక ముందు రావడం. ఈ రెండు రకాల్లో కూడా బయటికి రావడం అనేది జరుగుతుందండి గర్భసంచి అనేది. అసలు ఎటువంటి సందర్భాల్లో గర్భసంచి అనేది బయటికి వచ్చేస్తుంది అనేది మనం చూస్తున్నప్పుడు దానికి ఒక హార్మోన్ అనేది ఉంటుందండి, ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది. సరిపడ ఉన్నప్పుడు ఇటువంటి ఎప్పుడు కూడా ప్రొలాప్స్ కానీ, అదే మొయ్య రాకుండా మొయ్యి పడడం కానీ, గర్భసంచి బయటికి రావడం కానీ అనేది ఉండదండి. ఎప్పుడైతే ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది సరిపడకుండా ఉంటుందో, అంటే తక్కువైపోతుందో, అప్పుడు మాత్రం ఎక్కువగా ఇలాంటి సందర్భం అనేది జరుగుతుందండి. అంటే ఆ హార్మోన్ అనేది తగ్గిపోవడం వల్ల దాని యొక్క గర్భసంచి అనేది బయటకు వచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. రెండో విధం వచ్చేసరికి బలహీనంగా ఉండడం అండి. అంటే బలహీనంగా ఉండడం అంటే పాడైపోవడం అలా అని కదండి, అంటే పోషక ఆహార లోపం. అంటే దానికి కావలసినంత మినరల్ మిక్చర్ కానీ లేదా కాల్షియం కానీ, అంటే ఎముకలు బలం ఉండకపోవడం, ఆ ఎముకలు బలహీనపడడం, లూజ్ అవ్వడం, ఈ విధంగా ఉండేటప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా మనం చూద్దామండి. ఇంకోటి వచ్చేసరికి కాలుష్యం అండి. దానికి ఎముకలు దృఢత్వానికి ఉండాల్సిన కాలుష్యం కూడా లేనప్పుడు ఈ విధంగా ఈ మూడు సందర్భాల్లో మనకి ప్రొలాప్స్ అనేది రావడం జరుగుతుందండి. అంటే ప్రొజెస్టెరాన్ హార్మోన్ తగ్గినప్పుడు, బలహీనంగా పోషకాహార లోపం ఉండేటప్పుడు, కాలుష్యం తగ్గినప్పుడు, ఈ మూడు సందర్భాల్లో మనకు మొయ్యి రావడం అనేది జరుగుతుందండి. అసలు మనం ఎలా నివారించాలి మనకి ఇలా అవ్వకుండా, అసలు మొయ్యి అనేది మనకు రాకుండా మనం నివారించడం ఎలా అనేది మనం చూసినట్లయితే, నార్మల్ గా మనకి మొయ్యి రాకముందు అనే కంటే పాలు తీసిన తర్వాత అది ఈనడానికి 2 నెలల ముందు నుండి, అంటే 3 నెలలప్పటి నుండి పాలు పితకడం అనేది ఆపేయాలండి. అంటే దాని యొక్క పాలు అనేది పితకకుండా వదిలేయాలి. అలా వదిలేసి ఆ ఏవైతే మన రైతులు ఏంటి చిన్న చిన్న మిస్టేక్లు ఏంటి అంటే, ఆ పాలు తీయట్లేదు కదా, ఇంకెందుకు దానికి దాణా, ఇంకెందుకు కాలుష్యం అన్నట్టు అది ఇవ్వడం ఆపేస్తూ ఉంటారండి. అలా ఇవ్వడం ఆపేసినప్పుడు దాని యొక్క కాలుష్యం లోపం కానీ, పోషకాహార లోపం కానీ ఏర్పడి ఈనేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. అలా కాకుండా అంత దాణా ఇవ్వకపోయినా 1 కేజీ, 1.5 కేజీ దాణా పెట్టుకునేటట్టు మళ్ళీ దాంట్లో మినరల్ మిక్చర్ కాలుష్యం కలుపుకొని యాడ్ చేసుకుని దానికి ఇచ్చేటట్లు చూసుకోవాలండి. ఆ పాలు కూడా 2 నెలల ముందు నుండి పాలు పితకడం అనేది ఆపేయడం, ఈ విధంగా చిన్న చిన్నవి చేసుకుంటే మనకి దాన్ని నివారించవచ్చండి. అది కాదు, అసలు గర్భసంచి అనేది ఈనక ముందు బయటికి ఒక పిండ రూపంలో బయటికి అనేది రావడం జరుగుతుందండి. అలా జరిగినప్పుడు ఏంటి అంటే గోరువెచ్చటి నీళ్ళతో కడిగి చాలా, అంటే మనకి అది మట్టి కానీ లేదా పేడ కానీ అందుకునేటట్టు ఉంటుంది కాబట్టి దానిని గోరువెచ్చ నీళ్ళతో కడిగి లోపలికి అనేది తోయాలండి. అలా తోసిన తర్వాత ఒకవేళ ఉంటుంది అంటే పర్వాలేదండి. అలా కాకుండా హైడ్రోక్సెని ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్ అనేది ఒకటి ఉంటుందండి. హైడ్రాక్సి ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్ 500 mg అనేది ఉంటుందండి. అది ఇచ్చినట్లయితే వీలైనంత వరకు కంట్రోల్ అనేది అయిపోతుందండి. అలా కంట్రోల్ అవ్వకుండా ఒకవేళ ఇంజెక్షన్ ఇచ్చినా సరే కంట్రోల్ అవ్వట్లేదు, బయటకు వచ్చేస్తుంది అంటే రెండవది వచ్చి కుట్లు వేయడం జరుగుతుందండి. దానికి కుట్లు వేయడం కానీ లేదా తాళ్ళతో కట్టడం కానీ, అంటే అది ఈనే డేట్ వచ్చే వరకు కూడా అది ఈ కట్లు కుట్లు రూపంలో కానీ లేదా ఒక తాడు రూపంలో కట్టడం అనేది దానికి జరుగుతుందండి. ఈ విధంగా రక్షణ అనేది మనం తీసుకుంటామండి నివారించడం కోసం. అసలు ఇంకొక పద్ధతి ఏంటంటే ఈనిన తర్వాత వస్తే మాత్రం చాలా రిస్క్ అండి. అంటే ఈనిన తర్వాత ఏమవుతుందంటే దాని యొక్క గర్భసంచి మొత్తం కూడా బయటకు రావడం జరుగుతుందండి. మనం చేతులతో పట్టుకున్నా లేదా అది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి చాలా ఎఫెక్టివ్ గా అవుతుందండి. అటువంటప్పుడు వెటనరీ డాక్టర్స్ కానీ ఎవరినైనా కన్సర్న్ అయ్యి వాళ్ళు వచ్చి వాళ్ళు అదుపులో అందులో అందుబాటులో చేస్తేనే మంచిదండి. వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు చేసేటట్లయితేనే మంచిదండి. అది రాకుండా మనం ఈ జాగ్రత్తలు ఎప్పుడైతే పాలు పితకడం ఆపేయడం కానీ, దాణ ఇచ్చేటప్పుడు కాలుష్యం యాడ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ మొయ్యి రాకుండా మనం నివారించవచ్చండి. వచ్చే చికిత్స కూడా మనం హైడ్రాక్సీ ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్ అనేది ఉంది కాబట్టి అది వాడడం వల్ల వీలైనంత వరకు కంట్రోల్ అనేది అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.